హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్. అయితే మనం టమాటా నారు పెట్టుకుందాం అనేసి టమాటా చెట్లకు ఈ కాల్వలు అనేది చేసినాం. అయితే మనకు నారు అంతా సరిగ్గా పెరగలేదు. మనం పోసిన నారు ఏంటంటే కొంచెం ఎక్కువ తక్కువ అట్లా, అది మడి ప్రాబ్లమో ఎట్లనో తెలియదు, కొంచెం ఎక్కువ తక్కువ పెరిగింది. సరే, ఏదేమైనప్పటికీ మనం పోసిన నారు ఖరాబ్ చేయొద్దు అనేసి ఈ టమాటా నారు అనేది పెడదాం అనేసి కాల్వలు అయితే కొట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఒక 5 గుంటల వరకు వేసుకుందాం అనేసి నారు పోసినాం, కానీ అది సరిపోను రావట్లేదు. చూద్దాం, ఇక నారు చూడండి. మంచిగా పెరగలేదు, అది ఎక్కువ తక్కువలుగా ఉన్నది. సరే, ఎట్లున్నా కానీ నారైతే తీయాలి, పెట్టాలి అనే ఉద్దేశంతో నారైతే వీక్తున్నాం. నార అయితే చాలా చిన్నగా ఉన్నది. చూడండి, ఒక్కొక్కటి తీసేసరికి టైం పడుతుంది. ఈ చిన్నది పెద్దది కలిపేసి పెట్టాలనే ఉద్దేశంతో ఇదైతే మరీ చిన్న ఉన్నది. అంతా ఒకటేసారి పోసినాం కానీ అది సగం అట్లా అనుకున్నది, సగం ఇట్లా ఉన్నది. ఇటు సైడ్ పెద్దగా ఉన్నది, చూడండి మంచిగా పెద్దగా ఉన్నది. మనం ఈ నారు పోసి చిన్న మిల 1 మంత్ దగ్గరకు వస్తుంది, అయినా కూడా పెరగలేదనే ఉద్దేశంతో మనం లేట్ చేసినాం. దానికి మరి బలం లేక అని నేను అనుకుంటున్నా. సరే, నారైతే పీకేసినాం. చూడండి, ఇందులో మనం నీళ్లు కట్టుకుంటూ ఈ మొక్కలు అనేది నాటుతున్నాం. మొక్కలు ఇవి సార్లు దగ్గరికి అయినాయని నాకు అనిపించింది, ఇంకా అటు ముందుకెళ్తే కొంచెం దూరం ఉన్నాయి. అయితే ఈ మొక్కలు అనేది నేను 2 ఫీట్ల దూరానికి ఒకటి పెట్టేసిన, కాకపోతే కాలువకు ఇటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ పెట్టేసిన. అటు సైడ్ పెడుతున్నా ప్లస్ ఇటు లెఫ్ట్ రైట్ రెండది 2 సైడ్స్ పెట్టేసిన. చూడాలి మరి క్రాప్ ఎలా వస్తుంది ఏంటిది అనేసి. కాకపోతే నేను కొంచెం ఆర్గానిక్ టైప్ చేయాలని ఉద్దేశంతో చేద్దామని అనుకుంటున్నాను. కంప్లీట్ ఏది క్రిమిసంహారక మందులు ఏది ఎలాంటి కొట్టకుండా మొత్తం సేంద్రియ పద్ధతి ద్వారా చేద్దామనేసి అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎక్కువ శాతం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. మనం ఎన్ని లైక్స్ చేస్తే అంతమందికి షేర్ అవుతుంది అనేది ఆ యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు వచ్చే వీడియో ఇది వచ్చేసి మనం పొద్దున మళ్ళీ, అంటే నిన్న పెట్టేసినాం కదా, ఈరోజు పొద్దున ఇది తీసామండి. మొక్కలు ఎట్లా మంచిగా ఉన్నాయా లేవా అని చూడడాని కోసం తీసిన. ఓకే, పర్వాలేదు, బాగానే ఉన్నాయి. కాకపోతే నారే బాగా చిన్న కనబడుతుంది, ఎందుకంటే మనం చిన్న నారు పెద్ద నారు 2 కలిపేసి పెట్టినామని చెప్పేసినాం కదా.